ఇసుక తవ్వకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు సామాన్య ప్రజలకు భారంగా మారుతోంది. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్లలో తవ్వకాలు నిలిపివేయడంతో క్వారీల్లో ఉన్న ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు అధిక ధరకు విక్రయిస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. డీడీలు ఉన్నా అక్రమంగా మామూలు వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ఏరియాను బట్టి డబ్బు వసూళ్లకు తెరలేపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుకపై పెట్టిన అనధికారిక నిబంధనలు కొందరికి లాభంగా మారితే వినియోగదారులకు మాత్రం భారంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం అనుమతినిచ్చిన ఇసుక రీచ్లలో తవ్వకాలు నిలిపివేయాలని, అనుమతి గడువు రెన్యువల్ చేయవద్దన్న ప్రభుత్వం ఆదేశాలతో దాదాపు అన్ని రీచ్లు మూతపడ్డాయి. తవ్వకాలు ఆగిపోవడంతో ఇప్పటికే క్వారీల్లో ఉన్న ఇసుక కోసం లారీల యజమానులు ఎగబడుతున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీలోని ఇసుక కోసం లారీల యజమానులు నిర్దేశించిన మొత్తానికి ఆన్లైన్లో డీడీలు తీసుకుంటారు ప్రజలు. ఆ మేరకు క్వారీల వద్ద ఇసుక లోడ్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన తాజా నిబంధన కారణంగా డీడీలు తీసినా దోపిడీ తప్పడం లేదు. డీడీల మొత్తానికి అదనంగా 1,000 నుంచి 3,000 ఇస్తేనే క్వారీలు ఇసుక లోడ్ చేస్తున్నారు. కొత్తగా ఇసుక తవ్వకాలు లేకపోవడంతో చేసేది లేక లారీల యజమానులు అడిగిన మొత్తం చెల్లించుకుంటున్నారు. ఈ దందా కారణంగా మార్కెట్లో ఇసుక ధర సామాన్యులు మోయలేనంత భారంగా మారుతోంది. కాళేశ్వరంలోని పల్గుల గుండ్రాత్పల్లి క్వారీలో ఇసుక నాణ్యంగా ఉంటుంది. స్లాబులకు, గిలాబులకు ఇక్కడి ఇసుకను వాడుతుంటారు. గత ఎండాకాలంలో రీచ్ల నుంచి తవ్వి సమీపంలోని క్వారీలో ఇసుక నిల్వ చేసి పెట్టారు. నాణ్యమైన ఈ ఇసుక ఇప్పుడు అధికారులు, కాంట్రాక్టర్లకు బంగారు బాతల మారింది. 2 వారాల క్రితం ప్రతిరోజు ఇక్కడి నుంచి 350 లారీల ఇసుకను రవాణా చేసేవి. ఇప్పుడు ఆ సంఖ్య 530కి పెరిగింది. ఆ మేరకు అధికార పార్టీ నాయకులు అక్కడి అధికారి జేబులు నింపుకుంటున్నారని లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, ఇతర సమీప జిల్లా కేంద్రాలు, పట్టణాలకు ఇక్కడ నుంచి ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాళేశ్వరం నుంచి వచ్చే సాధారణ ఇసుక వరంగల్లో టన్నుకు 900 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 1,400కు పెరిగింది. 1,000 రూపాయలు ఉండే నాణ్యమైన ఇసుక ధర ఇప్పుడు 1,800 వరకు పలుకుతోంది. కొందరు డిమాండ్ను బట్టి అధిక ధరలకు అమ్ముతున్నారు.